హాయ్ నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనతో పాటు విశ్వక్సేన్ గారు ఉన్నారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, అలాగే మనీ పవర్ ట్రైనర్. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎక్సలెంట్, సూపర్ సార్. ఈ మొబైల్ న్యూమరాలజీ అంటే ఏంటి? అందులో సిరీస్ని అసలు ఏ విధంగా చూస్తారు? మొబైల్ సిరీస్ అనేది మనకు ప్రొఫెషనల్ అనుగుణంగా తీసుకోవాలండి. నేను చేసిన మొబైల్ నంబర్ సిరీస్ మీద కొన్ని లక్షల మంది, మిలియన్స్ వరకు కూడా వ్యూస్ వెళ్ళాయి. కాబట్టి నేను మొబైల్ సిరీస్ మీద ఒక పర్ఫెక్ట్గా, మనకు అనేక రకాల ప్రొఫెషన్స్ ఉంటాయి, ఈ ప్రొఫెషన్స్ మీద ఒక్కొక్క ప్రొఫెషన్స్కి స్పెసిఫిక్గా ఎటువంటి మొబైల్ నంబర్స్ వాడాలి అనేది నేను చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే గతంలో చేసిన సిరీస్ ఏంటి అంటే, అసలు మొబైల్ నంబర్స్ ఎలా తీసుకోవాలి, ఎండింగ్లో ఎటువంటి నంబర్స్ ఉండాలి, ఆ సిరీస్ గురించి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చెప్పబోయే సిరీస్ ఏంటంటే, ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ ప్రొఫెషన్ వాళ్లకు స్పెసిఫిక్గా వాడే మొబైల్ నంబర్లు, ఆ నంబర్లు మీరు తీసుకోవడం ద్వారా మీ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఏమైనా ఎగ్జాంపుల్ చూపిస్తారా? చెప్తాను. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు నేను కొన్ని వేల మందికి మొబైల్ నంబర్లు ఇప్పించాను. ఎందుకంటే చాలా, నేను ఇప్పుడు చాలా బిజీ అయిపోయాను కాబట్టి అందరికీ నేను ఇప్పించలేకపోతున్నాను. కాబట్టి ఎప్పుడైతే నేను ఈ కాన్సెప్ట్స్ మీద మీకు డైరెక్ట్ వీడియో అనేది చేశాననుకోండి, మీరే తీసుకోవచ్చు. ఆ రూల్స్ అన్నీ ఉంటాయి, అసలు ఏ నంబర్స్ ఉండాలి, ఏ నంబర్స్ ఉండకూడదు, ఏ పొజిషన్లో ఏ నంబర్ రాకూడదు అనేవి అన్నీ చెప్తాను. ఉదాహరణకి మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్సరీ సెక్టార్స్ అని ఉంటాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని, ఇలా ఈ 3 సెక్టార్స్లో మనకు ఒక 15 to 20 వరకు మెయిన్ ప్రొఫెషన్స్ ఉంటాయి. మెయిన్ ప్రొఫెషన్స్ అంటే ఏంటి, మనకు డాక్టర్స్ కానివ్వండి, ఇదంతా మెడికల్ సెక్టార్ కిందకి వస్తుంది. ఎనీ మెడికల్ సెక్టార్, డాక్టర్స్, ఫార్మా, నర్సులు, ఆర్ఎంపి వాళ్ళు, వీళ్ళంతా మెడికల్ సెక్టార్. అంటే ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా ఎటువంటి నంబర్స్ వాడాలి, ఈ వీటికి సంబంధించి ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక 4 ఇంపార్టెంట్ నంబర్స్ ఉంటాయి. అవి మీ మొబైల్ నంబర్లో ఉంటే చాలు. ఈ మొబైల్ నంబర్లో ఉన్నప్పుడు మీ ప్రొఫెషన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఉదాహరణకు చూడండి, రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది మనకు ఎర్త్కు సంబంధించింది. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఏ నంబర్స్ వాడాలి అంటే, 2, 5, 8 మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో ఈ 3 సిరీసెస్ ఉండాలి. కాబట్టి ఇలా ఒక 20 రకాల ప్రొఫెషన్స్కి మొబైల్ నంబర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ప్రతి సిరీస్ని, మీరు ఏ ప్రొఫెషన్కి చెందినవారు, చాలామంది సినిమా రంగం మీద ఇంట్రెస్ట్తో ఆ ఫీల్డ్లోకి వెళతారండి. కాబట్టి ఆ ఫీల్డ్లో అవకాశాలు రావు. ఒకవేళ అవకాశాలు వచ్చినా కూడా బ్రేక్ అనేది రాదు వాళ్ళకి. అటువంటప్పుడు మీరు ఎటువంటి నంబర్ వాడాలి? సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్కి సంబంధించింది, క్రియేటివిటీకి సంబంధించింది, లగ్జరీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. అటువంటి ఫీల్డ్కి ఎటువంటి నంబర్ వాడాలి? ఒకవేళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ డిఫెన్స్ సెక్టార్లో ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు ఏ నంబర్లు వాడాలి అనేవి డిఫరెంట్ రకరకాల సెక్టర్కి నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూసి మీరే సొంతంగా కూడా మొబైల్ నంబర్ తీసుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ నంబర్స్ అనేవి ఒక 2 ఇయర్స్ ముందు చాలా సులభంగా దొరికేవి. ఇప్పుడు మొబైల్ న్యూమరాలజీ ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు, చాలా ఈజీగా కూడా అయిపోయింది. కానీ జాగ్రత్తగా తీసుకోండి, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మాత్రమే 100% మీకు పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది నా వీడియోస్ని ఆదరించారు కాబట్టి వాళ్ళ కోసము నేను ఈ ఫ్రీ మొబైల్ న్యూమరాలజీ అనేది ఈ వీడియోలో ఓపెన్గా, ఏ సీక్రెట్స్ దాచుకోకుండా అన్నీ చెప్పేస్తున్నానండి. ఏ ప్రొఫెషన్లో ఏ నంబర్స్ వాడాలి, ఎగ్జాక్ట్లీగా ఎంత రావాలి అనేది ఒక్కొక్క సిరీస్ గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి సిరీస్లో చాలా డెప్త్గా ఉంటుంది, ఎందుకు ఫలానా నంబరే వాడాలి, ఎందుకు వాడకూడదు అనేది. ఉదాహరణగా మనం గతంలో చెప్పుకున్నాము, ఎంత నీడ్ ఉంది ఇప్పుడు మొబైల్ నంబర్ అనేది. మనం బయటికి వెళ్ళాలన్నా మొబైల్ నంబర్ కంపల్సరీ కావాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలన్నా మొబైల్ నంబర్ కావాలి. అటువంటప్పుడు మీ బిజినెస్ని బాగా డెవలప్ చేసుకోవడానికి, మీ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో కమ్యూనికేషన్కి మొబైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొబైల్ నంబర్ సిరీస్ ఆర్ మ్యాజికల్ లక్కీ మొబైల్ నంబర్ సిరీస్లో మనకు 15 to 20 సిరీస్ ఉంటుందండి. చాలా ఎక్సలెంట్ సిరీస్,
ప్రతి ఒక్క సిరీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా ఎవరైనా సరే మీరు మొబైల్ నంబర్ వాడేటప్పుడు బేసిక్స్ 5 పిల్లర్ నంబర్స్ ఉండేటట్లు చూసుకోండి. 1, 4, 5, 6, 9 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సరే మొబైల్ తీసుకునే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్లలో కూడా ఈ పిల్లర్ నంబర్స్ ఉంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అదేవిధంగా ఎండింగ్లో వాడకూడని నంబర్స్ ఏంటంటే 0, 4, 7, 8 రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి స్ట్రగ్లింగ్ నంబర్సు. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ చేతుల్లో లేదు, మీ పేరు కూడా మీ చేతుల్లో లేదు, కానీ మొబైల్ నంబర్ మార్చుకునే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ నంబర్స్ మాత్రం తీసుకోకండి. మీ లైఫ్ని అతి సులభంగా సింపుల్గా మీరు టర్న్ చేసుకోవాలి అంటే లక్కీ మొబైల్ నంబర్ వాడి చూడండి. 100% మీ జీవితంలో లక్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నంబర్స్ మన జీవితం మీద పనిచేయడం ప్రారంభిస్తాయో మన లైఫ్లో అనేక రకాల గుడ్ ఆపర్చునిటీస్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము. మన లైఫ్లో అనుకున్న ప్రతిదీ చాలా సులభంగా మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే విశ్వంలో ప్రతిదీ నంబర్తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆ నంబరే మీ లైఫ్లో చాలా పాజిటివ్ విషయాలను తీసుకొని రావడం జరుగుతుంది. మీరు ఆర్థికంగా ఎదగాలన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా, కుటుంబ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ని లైఫ్ని లీడ్ చేయాలన్నా కూడా మీకు 100% ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ కలిగిన మొబైల్ నంబర్ ఒక వ్యక్తి జీవితంలో పవర్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహమే లేదు. మీరు చాలా వరకు ఇబ్బందులు పడి ఉన్నారు, కానీ అది మీ మొబైల్ నంబర్ ద్వారా అనేది మీకు తెలియదు. ఒక్కసారి మీ మొబైల్ నంబర్ చెక్ చేసుకోండి. మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు టోటల్ 4 కానీ 7 కానీ 8 కానీ 3 కానీ రాకూడదు. 4 నంబర్ సిరీస్ అంటే టోటల్ 40 కానివ్వండి, 49 ఇవి వచ్చిన చాలా డేంజర్. అదేవిధంగా 7 సిరీస్ అంటే 34, 43, 52 ఇవి డేంజర్. 8 నంబర్ సిరీస్ అంటే 35, 44, 52, 62, 71 ఇటువంటివి లేకుండా చూసుకోండి. 36 నంబర్ టోటల్ కూడినప్పుడు 63 వచ్చిన ప్రమాదమే. కాబట్టి మనకు కమింగ్ రాబోయే ఎపిసోడ్స్లో టోటల్గా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించి ఆల్ ప్రొఫెషన్స్ ఎటువంటి నంబర్ వాడాలి, వాటిలో ఎటువంటి నంబర్స్ ఉండకూడదు, ఏ సిరీస్ వాడాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గతంలో ఆదరించినట్లే ఈ సిరీస్ని కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, మనకి మొబైల్ న్యూమరాలజీలో ఏ సెక్టర్ వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ కలిసి వస్తాయి అనేది రాబోయే వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.